నేను ఆర్గనైజర్ లో నాకు వ్యసనం ఉందో మీ అందరికీ తెలుసు నాకు ఆర్గనైజ్ చేసి నా కుటుంబాన్నో నా పార్టీని పోషించాల్సిన సమయం పట్ల అవుంటా నేను వాస్తవాలే చెప్తా నేను కర్ణాటక కోడిబందాలకు వెళ్ళిన మాట వాస్తవమే కర్ణాటక నుంచి ఒత్త భోజనాలు ఉన్నాయి రమ్మని చెప్పి అక్కడ తీసుకెళ్లారు పెద్ద స్కెచ్ చేశారు ఆ స్కెచ్ లో నన్ను ఇరికిద్దామని చూశారు కొండందవి ఎలికిని పట్టారు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా చివాట్లు పెట్టి పార్టీ వానికి పంపించండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని ఆ 22 మందిని కూడా పంపించమని కోర్టు చివాట్లు వేసింది మీ మీడియా వాళ్ళు ముఖ్యంగా టీవీ నేనోడికి ఏం అవసరం నాకైతే తెలియదు గానీ నేను మాత్రం మామూలుగా ఏదో ఉక్రెయిన్ యుద్ధం చూపించాడు చూపిస్తున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏదో ప్రభాకరం అక్కడనే బకరా గాని చెప్తే మీకు కలిసి వచ్చేది ఏం లేదు మీరు చేసినా నేను అవను నాకు కోడి పందాలు పిచ్చున్న మాట వాస్తవం నూటికి నూరు పాటలు నేను పందాలకు వెళ్ళిన మాట నిజం నేను కర్ణాటక వెళ్ళిన మాట వాస్తవం కోడి పందాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యసనం నా వీక్నెస్ కొద్దీ నేను వెళ్ళా అదేం పెద్ద గౌరవం కాదు నేరమేం కాదు చట్టం దృష్టిలో నేరం కాబట్టి చట్టం అక్కడికి వస్తున్నప్పుడు ఒక నేరస్తుడిగా అక్కడ మిగలకూడదు కాబట్టి నేను తప్పుకున్నాను తప్పుకుంటాం అంటే దాని మీరేమంటారంటే పారిపోయాడు అంటారు నేను తప్పుకున్నాను నాకు ఆళ్ళే చెప్పారు కాబట్టి నా కారు నేను నా కోళ్ళు సేఫ్ గా వచ్చేసామని చెప్తున్నాను వాస్తవమే కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను లేను వాళ్ళు నేను ఎప్పుడు అక్కడ ఉన్న ఫోటోని తీసి ఇదిగో మీ ఫోటో విజువల్ అంటున్నారు ఆ ఫోటో నాదే అని ఒప్పుకుంటున్నా కానీ అందరిలాగా పారిపోతున్నట్టు పట్టుకున్నట్టు ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించాలి కదా మీ దగ్గర ఉంటే మీరు వాస్తవాలు గ్రహించుకోవాలంతే.